మంత్రి జోగి రమేష్ నేను ఆయనకు రక్షణ లేదని అంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మంత్రి జోగి రమేష్ ఆయన ఇంటి మీదకి వైసీపీ రౌడీ మోకాలు వేసుకుని వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రి జోగి రమేష్ అనే వెధవ ఎమ్మెల్యేగా ఉంటే ఆ వెధవని ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళినందుకు మంత్రి పదవి ఇచ్చి సత్కరించాడు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేస్తే ఇంకేం చేసేవాడు ఇంకెంత సత్కరించేవాడు ఒకసారి ఆలోచించండి ఆయన దరిదాపులుగా మనం బయట ఉంటే ఆయన బయట ఉంటే మనందరం ఒక ఆయనకు ఒక కంచెగా ఉంటాం ఆయన పోలీస్ ఇది జైల్లో ఉంటే మనం ఏం చేయగలం ఆయన కోసం మనం ఏం చేయలేని పరిస్థితి అవుతుంది అదేవిధంగా పొంగనూరులోనే కానీ ఆయన నియోజకవర్గం కుప్పంలోనే కానీ రాళ్ల దాడి కర్రల దాడి జరిగితే అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేయించారని ఈ పోలీసులు అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కేసులు పెట్టారే కానీ దాడి చేయించుకున్నది ఆయనే మళ్ళీ కేసులు పెట్టించుకున్నది ఆయనే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం ఒక పర్యటనకి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళే వ్యక్తి రాళ్ళు రాడ్లు పెట్టుకుని ఎక్కడన్నా ప్రచారానికి వెళ్తారండి బుర్రందా కొద్దిగైనా కేసులు పెట్టే వాళ్ళకైనా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా మన నాయకుడిని మనం దూరం చేసుకోవడానికి మనకు దూరం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు మనం బయటికి రావాలి ఒక్కసారి ఆలోచించండి ఇదే ఏం కేసు పెట్టారండి ఏంటి స్కిల్ డెవలప్మెంట్లో అమౌంట్ గల్లంత అయిందని చెప్పి అవినీతి కేసు అని చెప్పి ఏదో పెట్టారు అలా అయితే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 10 లక్షల మందికి అమ్మఒడి బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కిందకు వచ్చేసరికి ప్రజల దగ్గరికి వచ్చేసరికి 5 లక్షల మందికి పడుతున్నాయి మరి మిగిలిన 5 లక్షల డబ్బులు ఏమైనాయి అందుకు నీ మీద కేసు పెట్టాలా వద్దా జగన్మోహన్ రెడ్డి పెట్టాలి కదా మరి గ్రామ స్థాయిలో పంచాయతీ నిధులు కేంద్రం ఇచ్చే గ్రామాల అభివృద్ధికి పంచాయతీ నిధులు ఇస్తే ఆ నిధులు ఆ పంచాయతీ సర్పంచులకు తెలియకుండా కాజేసిన దొంగవి నీ మీద ఆర్థిక నేరస్తుడిగా నీ మీద కేసు పెట్టాలా వద్దా ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సర్పంచి కేసు పెడితే ఎన్ని నియోజకవర్గాలు 175 మంది నియోజకవర్గానికి ఒక్కడు పెట్టిన 175 మంది సర్పంచులు పెడితే నీ పరిస్థితి ఏంటి మరి డ్వాక్రాకి సంబంధించి అభయహస్తం డబ్బులు దాచుకున్న డబ్బులు ఎవ్వరికి తెలియకుండా స్వాహా చేసిన దొంగవి డ్వాక్రా మహిళలందరినీ మీద కేసు పెట్టాలా వద్దా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ అసలు నిర్వీర్యం చేసి మాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కాజేసిన దొంగవి నీ మీద మేము కేసు పెట్టాలా వద్దా ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కేసులు నీ మీద పెట్టాలంటే దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు బయటే ఉండాలి ఆయనకి హౌస్ అరెస్ట్ ఇచ్చి 14 రోజులు రిమాండ్ విధించి అక్కడే ఆయన ఇంట్లోనే విచారించాలని ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచినట్టుగా వీడియోలు పోస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి సపోర్ట్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ ఆసిలేట్ నిర్మల